హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నిరంజన్ దరలా అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. ఎట్లా ఉన్నారు అందరూ? మంచిగా నేనైతే సూపర్ ఉన్నా అండ్ మీరు కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అండ్ రైట్ నా ఇప్పుడు వచ్చేసి అయితే నేను బెంగళూరులో ఉన్న కేంకోడ మెజెస్టిక్ బస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ బెంగళూరు నుండి నేనైతే హైదరాబాద్కి అయితే సూపర్ లగ్జర్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. గైస్ ఇవాళ వచ్చేసి మనం అయితే ఇదే బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ బస్ సర్వీస్ నెంబర్ వచ్చేసి 7144. ఇది వచ్చేసి అయితే కరీంనగర్ డిపోకి చెందిన బస్సు, సూపర్ లగ్జర్ బస్సు, BS6 బస్సు. బస్ నెంబర్ వచ్చేసి 2TS02Z0397. ఇది ప్రతిరోజు బెంగళూరులో వచ్చేసి అయితే మధ్యాహ్నం 12 గంటలకైతే బయలుదేరుతుంది. తిరిగి MGBSకి వచ్చేసి అయితే 11:45, అలాగే కరీంనగర్కి వచ్చేసి అయితే 1:45 AM, 2:00 AM కల్లా అయితే కరీంనగర్ అయితే చేరుకుంటుంది. అండ్ ఈ బస్సు వచ్చేసి అయితే డైలీ సర్వీస్ ఉంటుంది. అండ్ ఈ బస్ ఛార్జ్ వచ్చేసి మనకైతే బెంగళూరు కేంగౌడ నుండి హైదరాబాద్కి అయితే 830 రూపీస్, అలాగే కరీంనగర్కి అయితే 1000 రూపీస్ అట్లా అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకైతే 15th ప్లాట్ఫామ్ మీద అయితే ఉంటుంది. కేంగౌడ బస్ స్టేషన్లో మనకైతే 15th ప్లాట్ఫామ్ మీద అయితే ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్లో వచ్చేసి మనకి హైదరాబాద్కి వెళ్ళే బస్సెస్ కానీ, కర్నూలుకి వెళ్ళే బస్సెస్ కానీ, అనంతపూర్కి వెళ్ళే బస్సెస్ కానీ అయితే అవుతాయి. మెజెస్టిక్ బస్ స్టేషన్లో అయితే ఇప్పుడైతే డిపార్ట్ అయిపోతున్నాం. మనం అయితే మన ముందు అయితే కర్ణాటక బస్సు కూడా హుబ్బాలికి వెళ్ళి బెంగళూరు హుబ్బు. యా రైట్ నా ఇప్పుడు వచ్చేసి అయితే 12 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఆన్ టైంకి అయితే డిపార్ట్ అయిపోతున్నాం మనం అయితే మెజెస్టిక్ బస్ స్టేషన్ నుండి. ఫైనల్లీ మొత్తానికి అయితే మనం అయితే మెజెస్టిక్ బస్ స్టేషన్లో కూడా డిపార్ట్ అవుతున్నాం ఆన్ టైం. ఆల్మోస్ట్ మన జర్నీ టైం వచ్చేసి అయితే 12 అవర్స్ అయితే ఉంటుంది మెజెస్టిక్ నుండి. నా తెలిసి సిటీలోనే ఎంతలేదన్నా కానీ ఒక 1/2 అవర్ అయితే పడింది. ఇప్పుడు అంతా మూవింగ్ ట్రాఫిక్ ఉంటుంది, హెవీ ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు ఎందుకంటే మధ్యాహ్నం టైం కాబట్టి. మా జర్నీలో వచ్చేసి ఇది వచ్చేసి అయితే ఫస్ట్ సిగ్నల్. జర్నీ అప్డేట్ వచ్చేసైతే మొత్తం కదా ఇప్పుడు వచ్చేసైతే సిటీ కూడా దాటేసినాం. అండ్ టైం వచ్చేసి 1:11 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది మనకి సిటీ దాటడానికి. అయితే నేనైతే బస్ స్టాండ్లో నుండి బయటకు వెళ్ళంగానే ఒక గంట సేపు అయితే వండుకున్నాను నేను, ఎందుకంటే ఆ సిటీలో ట్రాఫిక్ చూస్తే ఇంకా చిరాకేస్తాయని చెప్పేసి. ఎట్లా నాకైతే నైట్ అంతా నిద్ర కూడా లేదు, సగం నిద్ర ఉంది, అందుకోసం గంట సేపు పడుకుందాం అని చెప్పేసి పడుకున్నాను. ఇది కూడా మొత్తం ఇదే హైవే ఉంటుంది, నేషనల్ హైవే. ఇంకా ఎక్కడ వరకు కూడా మారదు. ఇంకా ఈ నేషనల్ హైవే వచ్చేసి అయితే NH44, ఇండియాస్ లాంగెస్ట్ నేషనల్ హైవే. ఇది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉంటుంది అండ్ కన్యాకుమారి టు జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు ఉంటుంది నేషనల్ హైవే. అండ్ ఇప్పుడు మనం బెంగళూరు నుండి కూడా హైదరాబాద్ ఆరంగర్ వరకు కూడా మొత్తం నేషనల్ హైవే NH44 మీదనే ట్రావెల్ చేస్తాం.
నా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం లంచ్ బ్రేక్ కోసం అయితే ఇక్కడ ఆగింది మన బస్సు, అయితే చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 2:25 అవుతుంది. మన జర్నీ స్టార్ట్ అయ్యి కూడా 2 అవర్స్ అలా అవుతుంది. అండ్ హైదరాబాద్కి వచ్చేసి అయితే ఇంకా 467 కిలోమీటర్స్ అవుతుంది. మన జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనం వచ్చేసి 150 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 467 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సింది అయితే ఉన్నది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే లంచ్ చేసేస్తాను, ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఆపరు కదా. 15-20 మినిట్స్ ఆపుతారు ఈ లోపు. నేనైతే లంచ్ చేసేసి ఇంకా బస్సు అయితే ఎక్కేస్తా. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు అనంతపూర్ కూడా చేరుకున్నాం, కానీ ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కూడా మనకి 4:40 అవుతుంది. ఆల్మోస్ట్ మనం వచ్చేసి అయితే 4.5 అవర్స్ జర్నీ కంప్లీట్ చేసుకున్నాక మనం అయితే అనంతపూర్ అయితే రీచ్ అయ్యాం. అవుతుంది ఆల్మోస్ట్ టైం అనంతపూర్ క్లాక్ టవర్. ఈ ఏరియా అంటే తెలియని వాళ్ళు ఉంటారు, చాలా ఫేమస్ ఏరియా ఇది అనంతపూర్లో. మన దగ్గర హైదరాబాద్లో ప్యారడైజ్ సర్కిల్ దగ్గర ఉంటుంది క్లాక్ టవర్, సేమ్ అలాగే అనంతపూర్లో ఉంది ఇక్కడ క్లాక్ టవర్. అండ్ మన బస్సు వచ్చేసి అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్తుంది. హైవే నుండి అయితే అనంతపూర్ సిటీలోకి అయితే కన్వర్ట్ అయిపోయింది మొత్తం మన బస్సు. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే 2 అవర్స్ బస్ స్టాండ్ అయితే వెళ్తుంది. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ మొత్తం అయితే కవర్ చేసేసాం హైవే నుండి. హైవే మీద ఇప్పుడు కొంచెం పర్లేదు ఇక వెదర్. నేనైతే బెంగళూరు అయితే ఏమి కూడా రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మొత్తం హైవేలే కదా, 2 బోరింగ్ అసలు. అందుకోసం అయితే ఏం రికార్డ్ చేయలేదు. మళ్ళీ అనంతపూర్కి వచ్చాక అయితే రికార్డ్ చేస్తున్నాను కొంచెం. ఆ హైవే మీద రికార్డ్ చేసుకోవటం రికార్డ్ చేస్తాను ఒకటే. రైల్వే స్టేషన్ రోడ్ అనంతపూర్ కూడా ఆల్మోస్ట్ ఇంతకుముందు కూడా వచ్చాను నేను. ఏంటంటే హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళే బ్లాగ్ కూడా చేశాను కదా, ఆ టైంలో వచ్చానంటే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఇది సెకండ్ టైం నేను అనంతపూర్ రావడం. ఇన్ కేస్ బ్లాగ్ హైదరాబాద్ టు బెంగళూరు బ్లాగ్ ఎవరైనా చూడకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అయినా పైన ఐకార్డ్లో అయితే ఇస్తాను, ఖచ్చితంగా చూడండి.
అది కూడా మంచి వ్లాగ్ వచ్చింది. అది వచ్చేసి అయితే గరుడ ప్లేస్ లో చేశాను, ఈ వ్లాగ్ వచ్చేసి ఏమో సూపర్ లగ్జరీలో చేస్తున్నాను. మంగళ్య షాపింగ్ మాల్ మొన్ననే అక్టోబర్ 22 అయితే ఓపెన్ అయింది ఇది అనంతపూర్లో. రీసెంట్గా ఓపెన్ అయింది దసరా ముందట. గైస్ ఫైనల్ మనం అయితే అనంతపూర్ బస్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం, చూస్తున్నారు కదా. అండ్ మన జర్నీ స్టార్ట్ అయినాక మనకు వచ్చేసిన ఫస్ట్ స్టాప్ ఇది అనంతపూర్. అనంతపూర్ డిపో స్వాగతం, సుస్వాగతం. మనకు వచ్చేస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఆపేశాడు, సారీ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఆపేశాడు. ఇప్పుడు జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే మనం అయితే అనంతపూర్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4:58 అవుతుంది. 5 to 10 minutes స్టాప్ అయితే ఉంది ఇక్కడ అనంతపూర్లో. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి డైరెక్ట్ కర్నూలే. మనం ఇక్కడ నుండి కర్నూలు ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే పడుద్ది మనకి ఇక్కడ నుండి. మధ్యలో అయితే ఇలాంటి స్టాప్స్ అయితే ఉండవు కర్నూలు వరకు అయితే. ఇక జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే అనంతపూర్ నుండి కర్నూలుకి వెళ్ళే హైవేకి అయితే కనెక్ట్ అయిపోతున్నాం. 1H 44 అయితే కనెక్ట్ అయిపోతున్నాం. మళ్ళీ 150 kilometers అలా ఉండొచ్చు. అండ్ జర్నీ అవర్స్ వచ్చేసి 3 hours అయితే కంపల్సరీ పడుద్ది. అండ్ ఇప్పుడు మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా అయితే మనం కర్నూలు హైవేకి అయితే కనెక్ట్ అయిపోయాం. అండ్ ఈ నేషనల్ హైవే నెంబర్ వచ్చేసి అయితే 1H 44. ఇది వచ్చేసి అయితే కన్యాకుమారి టు జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు వెళ్ళే 1H 44 వచ్చేసి అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ సైడ్ వెళ్ళేది. అండ్ వెదర్ అయితే చాలా అంటే కూల్గా ఉంది. మనకి మధ్యాహ్నం నుంచి చూసుకుంటే కొంచెం హాట్ హ్యూమిడిటీ వెదర్ అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే కొంచెం ప్రశాంతంగా ఉంది, కూల్ క్లైమేట్ ఉంది. అండ్ జర్నీ చేయడం కూడా మంచిగా ఉంది వెదర్ అయితే. మెయిన్ థింగ్ ఏంటంటే వర్షం అయితే ఏం లేదు మనకి. అండ్ ఇటు చలి ఎలా ఉందో తెలియదు, కొంచెం స్టార్ట్ అవుతే తెలుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు వచ్చేసి అయితే 5 అవుతుంది కదా, 6:30 అయితే తెలుస్తుంది. మనకి బెంగళూరులో అయితే బీవర్స్ అయినా చలి ఉంటుందని తెలుసు, బట్ ఇటు అనంతపూర్ కర్నూలు సైడ్ అయితే మనకు అంత తెలీదు. మేబీ 6:30 తర్వాత తెలుస్తుంది మనకి ఎంత చలి ఉంటుంది ఏందనేది అయితే. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే కర్నూలు బస్ స్టేషన్ అయితే చేరుకున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:30 అవుతుంది. ఆల్మోస్ట్ అయితే ఇంత లేదన్నా కానీ 7.5 hours జర్నీ అయితే కంప్లీట్ చేసేసినాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా 3.5 hours జర్నీ అయితే ఉంది. ఎట్లా లేదన్నా ఇంకా 150 to 200 kilometers అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకుంటే పని అయిపోయింది ఇంకా మన జర్నీ కూడా.
సెట్ ఫైనల్ అయితే మొత్తానికి అయితే ఇప్పుడైతే ఎంబీబీఎస్ బస్ స్టేషన్ కూడా చేరుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి కూడా 12:50 అవుతుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ నిరంజన్ తరలా సైనింగ్ ఆఫ్ ఫ్యాన్సీ ఇన్ ద నెక్స్ట్ వర్క్. మొత్తానికైతే మన ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది ఇంకా ఇక్కడితో.